చందమామ కథ గురు శిష్యులు రచయిత పి విజయకుమార్ ఒంగోలు వెనకటికి ఒక ఊళ్ళో ఓ గురువుగారు ఉండేవారు ఆయన దగ్గర ఒక శిష్యుడు చదువుకుంటూ ఉండేవాడు గురుగారు పెళ్ళం గయాళ్ళితనానికి పెట్టింది పేరు ఎప్పుడూ మొగుని తిట్టిపోస్తూ ఉండేది పాపం గురుగారు ఎదురు చెప్పకుండా ఆ తిట్లన్నీ సహిస్తూ ఉండేవారు శిష్యుడికి ఇదంతా చాలా ఆశ్చర్యంగా ఉండేది గురువుగారిని చూస్తే ఎంతో జాలి వేసేది ఇలా ఉండగా ఒక రోజున శిష్యుడు గురువుగారితో ఇలా అన్నాడు గురువుగారు ఎంతకాలమని ఇలా మీరు భార్య చేతిలో రోజూ చివాట్లు తింటారు నేను మీ దగ్గర చదువు మొదలుపెట్టిన దగ్గర నుంచి చూస్తున్నాను ఆమె గారి తిట్లు ఆ రోజుక రోజు మితిమీరిపోతున్నాయే కానీ తగ్గడం లేదు మరి కొన్నాళ్ళు గడిస్తే చెయ్యి కూడా చేసుకుంటారేమో అంతవరకు రాకమునిపే మరో పెళ్లి చేసుకుని సుఖంగా ఉండకూడదా అని అప్పుడు గురుగారు ఇలా అన్నారు ఒరే నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ నాకు ఇప్పటికే మూడు వంతులు జీవితం గడిచిపోయింది ఇంకేన్నాళ్ళు బతుకుతాను ఈ భాగ్యానికి మరో పెళ్లి చేసుకోవడం దేనికి ఇలాగే మరో నాలుగేళ్ల పాటు ముక్కు మూసుకున్నానంటే నా జీవితం వెళ్ళమారుతుంది ఇప్పుడు ఎటొచ్చి ఆలోచించవలసింది నీ సంగతి పెళ్లి చేసుకుని సుఖంగా ఉండవలసిన వాడివి నీవు అందుకని నా సంగతి అలా ఉంచి నీ మటుకు నువ్వు జాగ్రత్తగా బుద్ధిమంతరాలైన పిల్లని పెళ్లి చేసుకో కానీ ఒక్క సంగతి మాత్రం నిజంరా నువ్వు ఎంత బుద్ధిమంతరాలను చేసుకున్నా కొన్నాళ్ళు అయ్యేసరికి నీ మీద సవారీ చేయకుండా ఉండదు ఇది నా అనుభవం మీద చెబుతున్నాను నువ్వు పెళ్లి చేసుకుని కాపురం చేస్తూ ఉండేటంత వరకు నేను బతికే ఉంటే నీ పెళ్ళం ఎంత బుద్ధిమంతురాలో నేను చూడకపోను అలా అనకండి గురువుగారు అప్పటిదాకా మీరు చల్లగా బతికే ఉండాలి కానీ నేను చేసుకునే పెళ్ళం ఎంత బుద్ధిమంతరాలో మీరే కళ్ళారా చూస్తారు అన్నాడు శిష్యుడు కొంతకాలం గడిచింది శిష్యుడు చదువు పూర్తయింది గురువుగారి దగ్గర సెలవు తీసుకుని తన స్వగ్రామానికి వచ్చేశాడు మరి కొద్ది రోజుల్లోనే శిష్యుడికి కూడా పెళ్ళయింది మన శిష్యుడి పెళ్ళం గయాళితనంలో గురువుగారి పెళ్ళాన్ని మించిపోయింది పాపం ఏం చేస్తాడు గురువుగారిని వెక్కిరించినందుకు తనకు సరైన ప్రాయశ్చిత్తమే జరిగింది ఇలాంటి పెళ్ళాం దాపరించింది అని విచారించాడు రోజు ఎలాగో తిట్లు చివాట్లు తింటూ సంసారం సాగిస్తున్నాడు ఇలా ఉంటుండగా గురువుగారు శిష్యుడి గ్రామం మీదుగా ఆ పక్క ఊరు వెళ్లాల్సి వచ్చింది శిష్యుడు ఎలా ఉన్నాడో చూసిపోదామని గురువుగారు శిష్యుడింటికి వచ్చారు గురువుగారిని వాకిట్లో చూడగానే శిష్యుడికి పై ప్రాణాలు పైనే పోయాయి కాసేపటికి తెప్పరిల్లుకుని ప్రశ్నలు అవి అడిగాడు ఏమీ లేదు ఫలానా ఊళ్ళో పని ఉండి వెళుతున్నాను ఇక్కడ దాకా వచ్చేసరికి నీ సంగతి జ్ఞాపకం వచ్చింది ఎలా ఉన్నావో చూసిపోదామని వచ్చాను అన్నారు గురువుగారు గురువుగారు ఆ పూటకి తన ఇంట్లో మకం వేయకుండా వెంటనే వెళ్ళిపోతే బాగుంటుంది అనుకున్నాడు శిష్యుడు మనసులో కానీ చూస్తూ చూస్తూ ఎలా వెళ్ళమంటాడు అందుకని తనకు కష్టంగా ఉన్నా కూడా ఈ పూటకి ఇక్కడే ఉండి ఫోన్ చేసి సాయంత్రం వెళుతురు కానీ అన్నాడు శిష్యుడు సరే అన్నారు గురువుగారు ఇప్పుడు శిష్యుడికి పెద్ద దిగులు పట్టుకుంది నా పెళ్ళం నన్ను రోజులాగా ఇవాళ కూడా చెడామడా తిట్టిపోస్తుంది వస్తుంది కావాలి గురువుగారిని వెక్కిరించిన బతుకు ఆయన ముందరే బయటపడుతుందే అని ఇప్పుడే వస్తాను కూర్చోండి అని గురువుగారికి చెప్పి దొడ్ల అంట్లు తవ్వుతున్న పెళ్ళం దగ్గరికి వెళ్ళి ఏమే మా గురువుగారు వచ్చారు ఈ పూటకి మన ఇంట్లోనే భోంచేస్తారు సాయంత్రానికి ఆయన దారిని ఆయన వెళ్ళిపోతారు ఈ ఒక్కరోజు మాత్రం ఆయన వెళ్ళిపోయేదాకా నన్ను రోజులాగా తిట్టిపోయ్యకే నా బ్రతుకు నవ్వుల పాలైపోతుంది అని ప్రతిమాల్గొన్నాడు అప్పటి శిష్యుడు మొహం చూసేసరికి ఆమెకి జాలి వేసింది అలాగేలే కానీ నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు లాగావంటే నీ పరువు దక్కదు నూరు తప్పుల వరకు మాత్రమే నేను నిన్ను క్షమించి ఊరుకుంటాను ఆ పైన ఒక్క తప్పు చేశావంటే నేను ఊరుకోను అంది పెళ్ళాం సరే నూరు తప్పులకు సెలవిస్తే ఇంకేం కావాలి అన్నాడు శిష్యుడు తిరిగి గురువుగారి దగ్గరికి వచ్చి కూర్చుని మాట్లాడుతూ ఉన్నాడు మాటల్లోనూ మధ్య మధ్య ఏమే ఇంకా మడిగట్టుకు ఏడవలా అని ఇంకా రోడ్డు దగ్గర అఘోరిస్తున్నావా అని ఇలా తన ఇష్టం వచ్చినట్లు ఆగేస్తున్నాడు శిష్యుడి పెళ్ళం నోరు మెదల్చకుండా పని చేసుకుంటూ ఉండడం చూసేసరికి గురువుగారు మొత్తానికి నా శిష్యుడు మంచి పెళ్లానే సంపాదించుకున్నాడే అనుకున్నారు కానీ అసలు సంగతి ఆయనకేం తెలుసు పాపం శిష్యుడు బెల్లం నూరు శనగగింజలు ఒళ్ళో పోసుకుని శిష్యుడు తిట్టి తిట్టినప్పుడల్లా ఒక్కో గింజ తింటోంది ఈ సంగతి పాపం శిష్యుడికి తెలియదు నోటికి వచ్చినట్టు తిట్టేస్తున్నాడు ఇంతలో వంట అయింది లేవండి అని లోపలి నుంచి పిలుపు గురు శిష్యులు భోజనానికి కూర్చున్నారు శిష్యుడు తన ధోరణిలో ఒళ్ళు పై తెలియకుండా త్వరగా వడ్డించి అఘహరించు అన్నాడు బెల్లం ఒక శనగంజ నోట్లో వేసుకుంది కూర మారు వడ్డించేడు అన్నాడు మరో గింజ ఖాళీ అయింది ఇలా చడ మడా నోటికొచ్చినట్లు తిట్టేస్తున్నాడు శిష్యుడు తిట్లతో పాటు శనగింజలు అయిపోతున్నాయి అప్పటికప్పుడే నూరు తిట్లు తిట్టేశాడు శిష్యుడు పెళ్ళం ఊళ్ళో ఒక్క శనగగింజ కూడా మిగలలేదు భోజనాలు అవుతూ ఉన్నాయి పెళ్ళం పులుసు చట్టి తెచ్చింది వడ్డించడానికి అలా వ్యధమోహం వేసుకునించుంటామే ముందు గురువుగారికి వడ్డించు అన్నాడు శిష్యుడు దాంతో నోటొకటో తప్పు అయ్యింది ఇంకేముంది ఆమె కళ్ళు ఉరుముతూ అలాగే వడ్డిస్తా ఉండు అని ఆ పులుసు చెట్టు తెచ్చి శిష్యుడి నెత్తిన కొట్టింది దాంతో శిష్యుడికి నసాళం అంటే కపాల మోక్షం అయింది చెట్టు అడుగు ఊడిపోయి అంచు మాత్రం శిష్యుడి మెడలో కంటిలాగా ఉండిపోయింది బెల్లం ఆ కంటి పుచ్చుకుని నూరు తప్పులకి సరే అన్నా కదా అని నీ ఇష్టం వచ్చినట్లు వాగుతావా పులుసుపోతే పోయింది ఈ చట్టి ఖరీది ఇచ్చి మరీ కదులు విస్తర నుంచి అంది గురువుగారికి ఈ ఒక్క ముక్కతో వ్యవహారం అంతా తెలిసిపోయింది శిష్యుడికి ఒక దండం పెట్టి నా పెళ్ళము తిడితే తిట్టింది కానీ పులుసు చట్టి నెత్తి మీద వెరగొడితే విరగొట్టింది కానీ చట్టి ఖరీదు ఇమ్మని చెప్పి ఎప్పుడూ అడగలేదయ్యా నీ పెళ్ళం కన్నా నా పెళ్ళమే మంచిదిలా ఉంది అని చెప్పి ఇంకక్కడే ఉంటే తనకు కూడా మూడుతుందని చెప్పేసి గురువుగారు మజ్జిగైన పోసుకోకుండా లేచి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయారు స్వస్తి